Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో మరో ఉప ఎన్నిక, జగన్ మధ్యలో ఉన్నదెవరు? ఏపీలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఖరారైంది. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరిపేందుకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 28న పోలింగ్ ఉండనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు వెల్లడించనున్నారు. గతంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో పార్టీల బలాబలాల వారీగా చూస్తే ఎమ్మెల్సీ స్థానం కూడా వైసీపీ ఖాతాలో పడడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ ఖాతాలో పడే ఈ స్థానం ఏ నాయకుడికి దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పోతుల సునీతకే మళ్లీ జగన్ అవకాశం ఇస్తారనే ప్రచారం ఓవైపు సాగుతోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాదరావు తరహాలోనే పోతుల సునీతకు కూడా అవకాశం ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితం చనిపోయిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తనయుడికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. దీంతో సీఎం జగన్ ఆయన పేరును కూడా పరిశీలించే ఛాన్స్ లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల చనిపోయిన చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు చల్లా భగీరథ రెడ్డికి కూడా సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పేరు కూడా ఇందుకోసం పరిశీలించే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ముగ్గురు నేతలు రేసులో ఉండడంతో ఈ స్థానం వీరిలో ఎవరికి దక్కుతుంది, లేక మరో క్రొత్త నేత పేరును ఇందుకోసం ఖరారు చేస్తారా అన్న ఆసక్తి వైసీపీలో నెలకొంది.